చంద్రబాబు సభకి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు బీటెక్ రవి. రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. ఎవరి హయాంలో రాయలసీమకి మంచి జరిగిందో చర్చకి రావాలంటున్న బీటెక్ రవితో మా ప్రతినిధి శ్రీనాథ్ ఫేస్ టు ఫేస్. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో మరికొద్ది గంటల్లో బహిరంగ సభ ప్రారంభం కాబోతుండగా పోలీసులు అడ్డంకులు సృష్టించే పరిస్థితి కనిపిస్తోంది. పూలంగల సర్కిల్లో తమకు అనుమతి ఇవ్వాలని గత 3 రోజుల క్రితమే పోలీసు ఉన్నతాధికారులకు అనుమతికి సంబంధించినటువంటి దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఇవన్నీ పోలీసులు మరికొద్ది గంటల్లో ఉండగా ప్లేసు మార్పు చేయాలని టీడీపీ నేతలను కోరుతా ఉన్నారు. దీంతో కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది. ఈయన ఇప్పుడు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పులివెందుల పోలీసులతో చర్చించారు. అసలు ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి సృష్టించడానికి కారణం ఏమంటారు? అంటే ఇదంతా కేవలం వచ్చేసి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఉండే కమ్యూనికేషన్ గ్యాపే. డిఎస్పీ గారు మాకేమో ఇన్ఫర్మేషన్ లేదు, తర్వాత మేము ఎక్కడ సర్దుబాటు చేస్తాం అక్కడ చెప్తామని అంటారు. ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు కదా, వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ కదా అని ఎస్పీ గారి దగ్గరికి పోతే, నేను ఆల్రెడీ జమ్మలమడుగు టు అనంతపూర్ మొత్తం రూట్ అంతా కూడా వచ్చేసి పర్మిషన్ ఇచ్చినట్లే ఆయన ఎక్కడ కావాల్సింటే ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు. మేము మా నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవని కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పిన తర్వాతనే మేము ఇక్కడ సభ ఏర్పాట్లకు అన్ని ప్రారంభం చేసుకున్నాం. ఒకటి మీరు కూడా గమనించాలా, ఇదంతా కూడా స్ట్రక్చర్ అంటే ఆయన మీటింగ్ కాబట్టి దాదాపు 10,000 మంది జనం రావచ్చు అని మేము అంచనా వేస్తున్నాం. తప్పకుండా ఆ జనం అందరికీ బాగా వినపడాలా, ఎందుకంటే అనేక సంవత్సరాల తర్వాత ముఖ్యంగా వివేకానందరెడ్డి మర్డర్ తర్వాత ఆయనకు మొదటిసారి పులివెందులకు వస్తున్నాడు. ఇక్కడ ఉండే మేధావులు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు అంతా కూడా ఆయన ఏం చెప్తారో వినాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ మైక్ బాగా వినపడాలనే దాంతో ఇక్కడంతా కూడా ఆ మైక్ సిస్టమ్ కోసం అంతా కూడా మీరు కూడా ఒకసారి విజువల్స్ కూడా చూపించండి. అది మార్నింగ్ 6 నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 10:30 11:00 వచ్చి ఇరగదు 300 మీటర్లు అవతల పెట్టుకోండి అంటారు. సార్ ఇదంతా మార్పు చేసేదానికి ఇదంతా వైఫై కనెక్టివిటీ ఉండాలా, చాలా ఇబ్బంది పడతామంటే లేదు లేదు మీకు పర్మిషన్ అక్కడైతే మాకు ఓకే ఇక్కడ వద్దని బలవంతంగా ఇక్కడ ఉండే కూలర్లను కూడా దింపించి మళ్ళీ మాతో చేస్తారు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే పులివెందుల పూలంగల సర్కిల్ అనేది కూడా ఒక అంటే ఆ పేరు చెప్తానే ఒక వైబ్రేషన్, సినిమాల్లో కూడా దాన్ని వాడుతారు. ఇక్కడ మీటింగ్ జరిగితే సభ సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది, అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇండికేషన్ పోతుంది. కాబట్టి ఈ సభను ఏదో రకంగా అల్లరపట్టేయాలంటే దీని అటు మార్చు దీని ఇటు మార్చు, ఇంకా పోలీసు వాళ్ళ సహకారంతో డిఎస్పీ మాకు ఒకటి చెప్తాడు, డిఎస్పీ గారు ఒకటి చెప్తారు, పాపం కింది స్థాయి వాళ్ళేమో వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. ఈ రకమైన ఎట్టి గందరగోళ పరిస్థితులు ఉన్నా వాళ్ళు ఏమి చేసినా ఈ నుంచి ఒక 300 మీటర్లు అవతలికి మార్చాలని వాళ్ళ ప్రయత్నము. అప్పటికి సార్ వచ్చిన తర్వాత 200 మీటర్లు అటు ఇటులో 100% పూలంగల్ల ఈ పరిధిలోనే చంద్రబాబు నాయుడు సభను ఇక్కడ పెట్టి 100% విజయవంతం అయితే చేస్తాం. ఎక్కడన్నా అడ్డం పెట్టినా కూడా అక్కడికైనా మేము పోయి అక్కడి నుంచి, అంటే జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పాత ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వచ్చేసి బ్యారికేడ్లు పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం ఆనవాయితీ. అట్లా కాకుండా ఇప్పుడు చందమామ డాబా దగ్గర అక్కడ ఆపి అక్కడ నుంచి ఇక్కడ ఇంత దూరం నడిపించి అంటే డిస్టర్బెన్స్ చేయాలని వాళ్ళు శ్రీనాథ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సభ విజయవంతం కాకుండా ఉండడానికి ఏ మార్గాలు పోలీసు వాళ్ళతో అవలంబించాలో అన్ని మార్గాలు అవలంబిస్తారు. మన స్ట్రాటజీ మనకు ఉండాలా, అతను మన ప్లానింగ్ మనకుండి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలా. కొందరు ఇక్కడుండే గుడ్డలంగళ్ళు కూడా మాకు ఫోన్ చేసి బ్లాక్ క్లాత్ నల్లగుడ్డ అంతా కూడా తీసుకుపోయినారు సార్, కొనుక్కొని అని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే దాంట్లో ఏమైనా నల్ల జెండాలో నల్ల రిబ్బన్లో కట్టుకొని ఏదన్నా నిరసన కార్యక్రమం తెలపాలని కూడా వాళ్ళు ప్రయత్నం, ఇట్లా రకరకాల అడ్డంకులు చేస్తున్నారు. మేము అన్నిటికీ వాళ్ళ ఆలోచనలు అన్నిటి కూడా మేము బట్టి దానికి తగ్గట్టు చేసుకుంటాం. అసలు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అనుమతి కనిస్తే ఇక్కడ ఉండే మేమంతా కూడా నల్ల చొక్కాలు వేసుకొని మీటింగ్కి రావాలనే ఉన్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ల దుష్ట పరిపాలనకు పులివెందుల్లోనే మేము నల్ల చొక్కాలు వేసుకొని నిరసన తెలపాల్సిన పరిస్థితిని ఈరోజు వాళ్ళు నల్ల జెండాలు పెట్టుకుని ఉన్నారంటే దాన్ని కూడా మేమే స్వాగతిస్తున్నాం. Y0 175 అని వైసీపీ అంటా ఉంది, పులివెందుల ఎందుకు కాకూడదని టీడీపీ అంటా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పులివెందులలో సభ ఏర్పాటు ద్వారా పులివెందులకు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ అజెండా ఉందో దాన్ని నెరవేర్చబోతా ఉన్నారా? 100% కదా, ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ బాగా ఓటింగ్ జరిగింది అనేది అందరికీ తెలుసు. రామ్గోపాల్ రెడ్డి ఇక్కడ గెలవడం జరిగింది. దాని తర్వాత నుంచి కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ మార్పు చాలా బాగా మొదలైంది. ఇదన్నీ ప్రత్యక్షంగా మేము కూడా ఆయనకు చెప్పడము,
ఇక్కడ మాకుండే కొన్ని సర్వే సంస్థలు కూడా ఆయనకు నివేదిక అందించడంతో పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ బాగా పికప్ అయింది. నేను కూడా పర్యటించి జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్లలో పులివెందుల ప్రాంతానికి ఏవైతే తన అధికారంలో ఉండి కూడా చేయలేకపోయినాడో అవన్నీ కూడా మేము తొందరలో అధికారంలోకి రాబోతున్నాం, అవన్నీ కూడా పులివెందుల ప్రజలకు మేము చేసి చూపిస్తామని ఆయనే స్వయంగా వచ్చి ఒక నమ్మకం కలిగించి. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పకుండా కడపలేకి రావద్దని చెప్తా ఉన్నారు. వైసీపీ చంద్రబాబు నాయుడును రాయలసీమ ద్రోహి అని కూడా అంటా ఉన్నారు. దీనిపైన మీ స్పందన? అసలు వాళ్ళు మాట్లాడే వాళ్లకు బుద్ధి ఉందా అర్థం ఉందో లేదో శ్రీకాంత్ రెడ్డికి వాళ్లకు. అసలు రాయలసీమలో ఉండే ప్రాజెక్టులు మెయిన్ జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, అవి రెండు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు. తర్వాత తెలుగులంగా ప్రారంభించింది వచ్చేసి తెలుగుదేశం పార్టీనే. తర్వాత కేసీ కెనాల్కు ఆధునీకరణ చేసింది తర్వాత చంద్రబాబు నాయుడే. 2014 నుంచి 2019 వరకు అవుకు టన్నెల్ కార్యక్రమం కానీ ఇంకటి వచ్చి కుప్పం కన్నా పులివెందులకు నీళ్ళు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం కూడా ఇచ్చాడు. రాయలసీమకు ఏదైతే వచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలన్నటువంటి వైసీపీ నాయకుల డిమాండ్ను బీటెక్ రవి తప్పుపడతా ఉన్నారు. అంతో కొంత రాజశేఖర రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులకు చేశారు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యమని, పులివెందులలో చంద్రబాబు సభను పోలీసులను అడ్డుపెట్టి కానీ ఇంకొక రకంగా కానీ అడ్డుకోలేరని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీనాథ్ రెడ్డి, మహా న్యూస్, పులివెందుల.